శ్రీ పాలేటి సుబ్బారావు గారు ప్రస్తుతం గుంటూరులో ఉంటున్నారు. వీరు ఎంఏ లిటరేచర్ చదివారు. తెలుగు భాషాభిమాని. తెలుగులో కవితలు కథలు రాస్తూ ఉంటారు. ఆంధ్ర బ్యాంకులో ఆఫీసర్గా మేనేజర్గా వివిధ ప్రదేశాల్లో పనిచేసి ప్రస్తుతం వీరు విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నారు. రోటరీ క్లబ్ సభ్యుడిగా సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. సూక్ష్మంగా ఇది వీరి గురించి. ఇప్పుడు శ్రీ పాలేటి సుబ్బారావు గారు రాసిన కథ పుట్టిల్లు విందాం. రామారావు నుండి నిన్న ఫోన్ కాల్ వచ్చింది. ఈరోజు తన పుట్టిల్లు ప్రారంభోత్సవం ఉన్నదని. నేను ఆ కార్యక్రమానికి తప్పక రావాలని కోరాడు. నాకు అర్థం కాలేదు అసలు పుట్టిల్లేమిటని. అతనికి అంతకుముందే ఒక ఇల్లు ఉందని నాకు తెలుసు. అదే విషయం అడిగాను. వివరాలన్నీ కలిసినప్పుడు చెప్తానన్నాడు. అసలు రామారావు ఎవరో మీకు తెలియదు కదా, చెప్తాను. రామారావు ఆఫీసులో నా సహోద్యోగి, మంచి మిత్రుడు. రామారావు భార్య సుశీల కూడా నాకు బాగా తెలుసు. చాలా సౌమ్యురాలు. ఇద్దరు అన్యోన్య దంపతులు. వారికి ఇద్దరు కుమారులు. ఒకరు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంకొకరు ఆస్ట్రేలియాలో డాక్టర్. రామారావు హైదరాబాదులో వనస్థరిపురంలో ఒక ఇల్లు కట్టుకుని స్థిరపడ్డాడు. నాతో పాటే పదవీ విరమణ చేశాడు 6 సంవత్సరాల క్రితం. గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది, ఆర్థికంగా ఇబ్బందులేమీ లేదు. ఈ పుట్టిల్లు సంగతి ఏమిటో నాకు అర్థం కాలేదు. కొత్తగా మరో ఇల్లు కట్టాడా? ఆ అవసరం ఏమీ లేదే. అలా కడుతున్నట్టు నాకు ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడూ కూడా చెప్పలేదు. నేనుండేది కూకట్పల్లిలో కావటం, అతనుండేది వనస్థలపురంలో కావటం వలన తరచుగా ప్రత్యక్షంగా కలుసుకోలేకపోతున్నాం. కానీ అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎలాగైనా ఈరోజు నా మిత్రుడి కలవాలని, ఆ పుట్టిల్లు విషయం కూడా తెలుసుకోవాలని పొద్దున్నే వనస్థలపురం సిటీ బస్సులో బయలుదేరాను. వనస్థలపురం చేరటానికి రామారావు చెప్పిన పుట్టిల్లు దగ్గరకు చేరటానికి దాదాపు 2 గంటల సమయం పట్టింది. అది ఒక పాత ఇల్లు. రంగులు వేసి కొత్తగా ముస్తాబు చేసినట్లుంది. కానీ గట్టిగానే ఉంది. దాదాపు కొత్త ఇల్లు రూపం వచ్చింది. పూలదండలతో మావిడాకుల తోరణాలతో చక్కగా అలంకరించబడింది. దానిమీద పుట్టిల్లు అని తెలుగులో రాసిన ఓ అందమైన బోర్డు తగిలించబడింది. రామారావును కలిశాను. శుభాకాంక్షలు తెలిపాను. నన్ను చూసి చాలా సంతోషించాడు. ఆప్యాయంగా నన్ను కౌగిలించుకుని నేను వచ్చినందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు. రామారావు భార్య కూడా నేను వచ్చినందుకు చాలా సంతోషించింది. నా భార్యను తీసుకురాలేదేమీ అని అడిగింది. ఇంట్లో మనవలు మనవరాళ్లతో ఆమెకు సరిపోతుంది, అందువల్ల రాలేకపోయింది అని చెప్పాను. ముహూర్తం సమయానికి పుట్టిల్లు ద్వారానికి కట్టిన రిబ్బన్ కత్తిరించి లోపలికి మొదట అడుగు వేసింది ఎవరో కాదు, రామారావు భార్య సుశీలే. తదుపరి చిన్న పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత వచ్చిన వారందరికీ ఇల్లు చూపించారు. 4 గదులు, 1 హాల్, కిచెన్. ప్రతి గదిలో 2 AC సింగిల్ కాట్స్, వాటిపై స్పాంజ్ పరుపులు. చూస్తుంటే ఓ హాస్టల్లా ఉన్నది. గదులకు ఎయిర్ కండిషన్లు కూడా అమర్చారు. ఒక్కో మంచం వద్ద ఓ చిన్న స్టీల్ అల్మరా కూడా ఉంది. హాల్లో పెద్ద డైనింగ్ టేబుల్, కుర్చీలు ఉన్నాయి. గోడకు స్మార్ట్ టీవీ కూడా అమర్చారు. గదికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. మొత్తానికి అన్ని వసతులున్న అతిథి గృహంలా ఉంది. ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో మంచి పూల మొక్కలు కూడా ఉన్నాయి. నేనిక్కడికి రాగానే ఆత్రం ఆపుకోలేక అడిగాను రామారావుని, ఏమిటి ఈ పుట్టిల్లు కథ అని. తొందరెందుకు, భోజనాలు అయ్యాక చెప్తాను కదా అన్నాడు. మొత్తం ప్రారంభోత్సవ కార్యక్రమం అయిన తర్వాత సంప్రదాయ విందు ఏర్పాటు చేశాడు. శాకాహార భోజనం పూర్తిగా ఆంధ్ర స్టైల్లో ఉంది. చక్కెర పొంగలి, గారె, పప్పు, పులిహోర, స్వచ్ఛమైన నెయ్యి, 4 రకాల కూరలు, గోంగూర పచ్చడి, కొబ్బరి కారం, పప్పుచారు, వడియాలు, చల్లమిరపకాయలు,
గడ్డ పెరుగు కూడా వడ్డించారు. చివరిలో అరటిపండు కిళ్ళి కూడా ఇచ్చారు. మొత్తం మీద భోజనం చాలా రుచిగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి భోజనం తిన్నానేమో తృప్తిగా అనిపించింది. భోజనాలయ్యాక వచ్చిన వారందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. రామారావు దంపతులు కూడా భోంచేశాక నేను రామారావు ఓ గదిలోకి వెళ్ళి కూర్చున్నాం. ఇప్పుడు చెప్పమన్నాను పుట్టిల్లు సంగతి. రామారావు కొంచెంసేపు కళ్ళు మూసుకున్నాడు. ఒక నిట్టూర్పు విడిచాడు. కళ్ళు తెరుచుకుని చెప్పసాగాడు, శివరాం, నా పిల్లలు ఒకరు అమెరికాలో మరొకరు ఆస్ట్రేలియాలో ఉన్న సంగతి నీకు తెలుసుగా. వాళ్ళు అక్కడ పౌరసత్వం కూడా సంపాదించుకున్నారు. వారికి వారి పిల్లలకు అక్కడ జీవితం బాగా అలవాటైంది. వాళ్ళు అక్కడే స్థిరపడేటట్లున్నారు. మమ్మల్ని చూడటానికి ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒకసారి వారికి వీలైనప్పుడు వస్తున్నారు, పోతున్నారు. మనకి అవసరమైనప్పుడు వాళ్ళు రారు. వచ్చే అవకాశం కూడా వాళ్ళకి ఉండకపోవచ్చు. ఈ స్థితి నా ఒక్కడికే కాదు, ఇతర దేశాల్లో పిల్లలున్న తల్లిదండ్రులందరికీ ఇంచుమించు ఇదే పరిస్థితి. ఇక్కడ ఉన్న ఆస్తులు కూడా మన తదనంతరం వారు చూసుకునే అవకాశం ఉండకపోవచ్చు. మనం ఉన్నంత వరకే ఇవి మనవి. తర్వాత వాళ్ళు అమ్ముకుని సొమ్ములు పంచుకోవచ్చు. ఈ మధ్య నాలో ఒక ప్రశ్న చెలరేగింది. నేను ఒకవేళ ముందు చనిపోతే నా భార్య పరిస్థితి ఏమిటి? ముసలితనంలో తనకి అండగా ఎవరుంటారు? బంధువులుంటారా? వారికి వారి కుటుంబాలుంటాయి. ఎవరైనా అంత శ్రద్ధగా ఎందుకు చూసుకుంటారు? తెలిసిందిగా ఈ రోజుల్లో అంతా ధనం మూలం మిథం జగత్. డబ్బు లేనిదే అయిన వాళ్ళు కూడా అన్నం పెట్టరు. ఉచితంగా ఎవరు సహాయం చేసే స్థితిలో లేరు. ముసలితనంలో ఒంటరిగా నా భార్య ఆర్థిక లావాదేవీలు జరుపుకోగలదా? ఎవరి సహాయమో తీసుకోవాలి, ఎవరి సహాయం తీసుకోవాలో కూడా తెలియాలిగా. అనారోగ్య పరిస్థితుల్లో వైద్య సహాయం ఎవరు చేస్తారు? పిల్లల దగ్గరికి వెళితే వారికి అదనపు భారం తప్ప ప్రయోజనం ఉండదు. మలి వయస్సులో ఆ చలి దేశాల్లో మనం జీవించలేము. అందుకే నాకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అమలుకు పూనుకున్నాను. నా దగ్గర ఉన్న సేవింగ్స్తో ఈ ఇల్లు బేరానికొస్తే కొన్నాను. దానికి మరమ్మతులు చేయించి రంగులు వేయించి పుట్టిల్లు అని నామకరణం చేశాను. తరువాత మిగిలిన డబ్బుతో ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశాను. ఈ కాలనీలోనే నివసిస్తున్న సమాజ సేవా దృక్పథం కలిగిన ఓ లాయర్ని, ఓ డాక్టర్ని, ఓ బ్యాంకు మేనేజర్ని, ఓ ఇంజనీర్ని, ఒక రోటరీ క్లబ్ మెంబర్ని ఎంచుకుని వారికి ట్రస్ట్ సభ్యులుగా చేర్చాను. వారు మనస్ఫూర్తిగా ఈ పుట్టిల్లు బాధ్యతను చూసుకుంటామని నాకు హామీ ఇచ్చారు. శివరాం, నీకు తెలుసుగా, ఆడవారికి మలి వయసులో వచ్చేటప్పటికీ వారి పుట్టింటి వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆ వయసులో కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు నిరాదరిస్తే వారు ఎక్కడికి పోతారు? భర్త బ్రతికున్నన్నాళ్ళు మంచి బ్రతుకు బ్రతికి చివరకు దయనీయ స్థితిలో జీవితం గడపాలంటే ఎంత మానసిక క్షోభ అనుభవించేవారికి తెలుస్తుంది. చివరకు వృద్ధాశ్రమంలోనూ అనాథాశ్రమంలోనూ బ్రతుకు నీడ్చి స్థితి ఎంత బాధాకరమో కదా. అందుకే నాకు ఈ ఆలోచన వచ్చింది. ఏ స్త్రీ అయినా, ఏ వయసులో వారైనా అయిన వారి నిరాదరణకు గురి అయితే వారికి ఈ పుట్టిల్లు ప్రవేశం లభిస్తుంది. అలాంటి వారి కోసమే నా ఈ పుట్టిల్లు. అలా వచ్చిన వారికి కావలసిన మనోధైర్యం ఈ పుట్టిల్లు ట్రస్ట్ సభ్యులు అందిస్తారు. వారికి కావలసిన వసతి, భోజన సౌకర్యాలు పూర్తిగా ఉచితం. ఈ పుట్టింట్లో నేను నా పెన్షన్లో సగం ప్రతి నెలా ఈ పుట్టిల్లుకి ఇవ్వాలని నిశ్చయించుకున్నాను. దాతలెవరైనా విరాళాలు అందిస్తే స్వీకరిస్తాం. వాటికి ఇన్కమ్ ట్యాక్స్ కన్సెషన్ ఇచ్చే సౌలభ్యం కూడా ఏర్పాటు చేశాం. ఇది సంక్షిప్తంగా ఈ పుట్టిల్లు వ్యవహారం. శివరాం, ఇప్పుడు చెప్పు, నేను చేసిన పని మంచిదేనంటావా అని రామారావు నన్ను ప్రశ్నించేదాకా నాకు ఇది కళా నిజమా అనిపించింది. రామారావు స్వతహాగా మంచివాడు. నాకు తెలుసు, ఇతరుల కష్టాలు చూసి చెల్లించే స్వభావం ఉంది. కానీ ఇన్ని అభ్యుదయ భావాలున్నాయా అని
ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాను. అమాంతన్ రామారావుని కౌగిలించుకుని ఇది చాలా మంచి పని, ఎవ్వరూ చేయలేని పనిని చేశావని మనసారా అభినందించాను. అంతేకాదు అప్పుడు నాకు అనిపించింది, ఇంత మంచి కార్యక్రమంలో నేనెందుకు పాలు పంచుకోకూడదు అని. వెంటనే నేనన్నాను, రామారావు నాదొక చిన్న విన్నపం, ఏదో ఉడతా భక్తిగా నేను కూడా నీ ఈ మంచి ప్రయత్నానికి కొంత సహకారం అందించదలుచుకున్నాను. 1,00,000 రూపాయలు నా తరపున విరాళంగా ఇద్దామని నిశ్చయించుకున్నాను. నీవు కాదనకూడదు, ఇంటికి వెళ్ళాక ట్రస్ట్ బ్యాంక్ అకౌంట్కు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను. నో నో శివరామ్, నిన్ను పిలిచింది విరాళం కోసం కాదు, నా స్నేహితుడిగా నీవి కార్యక్రమంలో నా పక్కన ఉంటే బాగుంటుందని, నా ప్రయత్నాన్ని నీకు తెలపాలని పిలిచాను. చాలా దూరం నుండి నువ్వు నా మాట మన్నించి వచ్చినందుకే నాకెంతో సంతోషంగా ఉంది అని నా చేతులు పట్టుకుని మరీ చెప్పాడు రామారావు. నేను కూడా రామారావు చేతులు పట్టుకుని మరీ చెప్పాను, రామారావు ఇందులో నా స్వార్థం కూడా ఉంది. ఏంటంటే ఒకవేళ నా భార్యకు కూడా అలాంటి పరిస్థితి వస్తే మీ పుట్టింట్లో ఆమెకు ప్రవేశం కల్పించాల్సి వస్తుందేమో, ఎవరు చెప్పగలరు. ఈ పుట్టిల్లు మనందరిది అని భావించే నేను ఈ విరాళం ఇస్తున్నాను. కాదనకు, ముందే ఈ విషయం అంతా తెలిస్తే నాతో పాటే చెక్ తెచ్చేవాణ్ణి. ఈ మంచి కార్యక్రమంలో నన్ను భాగం పంచుకొనియ్యి అని బ్రతిమలాడాను. చివరకు రామారావు, శివరాం నీ మనసు నాకు తెలుసు, మంచి కార్యక్రమాలను ఎప్పుడూ సమర్థిస్తూ ఉంటావు, నీ సహకారానికి ధన్యవాదాలు అని చెప్పాడు. రామారావు దగ్గర సెలవు తీసుకుని సంతృప్తి ఆనందం నిండిన హృదయంతో ఇంటికి చేరి చేరగానే నా భార్యకు ఈ విషయం చెప్పాను. విషయమంతా విని తను కూడా ఎంతో సంతోషించడమే కాకుండా నా నిర్ణయాన్ని సమర్థించి రామారావు గొప్పతనాన్ని బాగా మెచ్చుకుంది. విన్నారుగా, శ్రీ పాలేటి సుబ్బారావు గారు రాసిన కథ పుట్టిల్లు. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినాలంటే కళ్యాణ సైమయ్య వాయిస్ని ఫాలో అవ్వాల్సింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం కళ్యాణ సైమయ్య వాయిస్, నేను నా స్వరం. నమస్కారం.